హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజా ఖుషి. ఈరోజు నేను మీకు మా పిల్లల కోసం నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ కలెక్షన్ ఏంటో చూపిస్తాను. రండి, చూసారా, ఇవన్నీ నేను మా పిల్లల కోసం స్టిచ్ చేసిన ఫ్రాక్సే. ఇవన్నీ కూడా మా ఇద్దరు పిల్లల కోసం నేను కుట్టిన ఫ్రాక్స్. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, రండి. ఇది ఫస్ట్ ఫ్రాక్, చూసారా. ఫ్రంట్ చిన్న బటర్ఫ్లై ఫ్లవర్ పెట్టి బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చి డబుల్ కలర్తో ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను, కింద కొంచెం ఒక బార్డర్ పైపింగ్ చేశాను. సేమ్ ఇలాంటిదే మా పెద్ద పాపకి ఒకటి, చిన్న పాపకి ఒకటి, ఇద్దరికి కూడా సేమ్ స్టిచ్ చేశాను. దీనికి కొంచెం ఫ్రిల్ హ్యాండ్స్ ఇచ్చాను, ఫ్రిల్ హ్యాండ్స్, బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చాను. ముందు కొంచెం ఫ్రిల్స్ పెట్టాను. ఈ రెండు మా చిన్న పాపకి ఒకటి, మా పెద్ద పాపకి ఒకటి స్టిచ్ చేశాను. ఇది మా పెద్ద పాప కోసం కుట్టిన ఫ్రాక్. ముందు ఫ్రిల్స్ ఇచ్చి కింద కూడా ఫ్రిల్స్ ఇచ్చాను ఈ ఫ్రాక్కి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టి కింద ఫ్రిల్స్ ఇచ్చాను అన్నమాట. ఇది కూడా మా పాప కోసం కుట్టినదే. ఇది మా చిన్న పాప కోసం పట్టు చీరతో కుట్టిన ఫ్రాక్, బుట్ట హ్యాండ్స్ పెట్టి లేస్ ఇచ్చాను. ముందు చిన్న ఫ్లవర్ కూడా డిజైన్ చేసి పెట్టాను, క్లాత్తో కుట్టినదే ఫ్లవర్ కూడా. నెక్స్ట్ వన్, ఇది నా లాంగ్ ఫ్రాక్ కట్ చేసి ఇద్దరికి టూ ఫ్రాక్స్ కుట్టాను. నేను వేసుకోవట్లేదని ఇద్దరికి కట్ చేసి ఇలా ఫ్రాక్స్ స్టిచ్ చేశాను అన్నమాట, చిన్న పాపకు ఒకటి, పెద్ద పాపకు ఒకటి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇప్పుడు నెక్స్ట్, ఇది క్రేప్ క్లాత్ టైప్ అన్నమాట. ఇది కూడా శారీతోటే నేను ఇలా స్టిచ్ చేశాను. ఇద్దరికి టూ ఫ్రాక్స్, బ్యాక్ డీప్ నెక్ పెట్టి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టి సింపుల్గా స్టిచ్ చేశాను. అంబ్రెల్లా ఫ్రాక్ టైపు, లాంగ్ ఫ్రాక్స్లా. ఇది పట్టు క్లాత్తో స్టిచ్ చేసిన ఫ్రాక్. ఫ్రంట్ చిన్న రెండు సైడ్స్ కూడా ఫ్రిల్స్ ఇచ్చాను, స్లీవ్లెస్ ఫ్రాక్లా స్టిచ్ చేశాను. ప్రతి ఫ్రాక్కి కూడా లైనింగ్ అనేది కంపల్సరీ. ఇది కాటన్ క్లాత్తో కుట్టిన ఫ్రాక్, కింద ఫ్రిల్స్ ఎక్కువ పెట్టి హ్యాండ్స్కి కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలకి ఇలాంటివే చాలా సింపుల్గా ఉంటాయి, డైలీ వేర్కి, స్కూల్కి, సాటర్డే సండేస్ పూట వేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇది కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చి సింపుల్గా స్టిచ్ చేశాను. ఇది మా పెద్ద పాప కోసం స్టిచ్ చేసినవే. నేను ఎక్కువగా మ్యాక్సిమం మా పెద్ద పాప కోసమే స్టిచ్ చేస్తాను, తన తర్వాత మా చిన్న పాప కూడా వేసుకుంటుంది కదా అని. ఇది ఫ్రంట్ డబుల్ లేయర్ ఫ్రిల్స్ ఇచ్చి బటర్ఫ్లై హ్యాండ్సే పెట్టాను దీనికి కూడా. అనదర్ ఫ్రాక్, ఇది కొంచెం ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్కి కూడా చిన్న లైట్గా ఫ్రిల్ హ్యాండ్స్లా చిన్న స్టిచ్ చేశాను. చూసారా ఎంత సింపుల్గా, ఎంత చూడడానికి కూడా చాలా బాగుంటాయి సింపుల్ ఫ్రాక్సే. కానీ ఇది చాలా సింపుల్ ఫ్రాక్, బుట్ట హ్యాండ్స్ పెట్టి కింద ఫ్రిల్స్ ఇచ్చాను. మనం వేలకు వేల తగలేసి షాప్లో తీసుకోవడం కంటే ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకునేవే చాలా బాగుంటాయి. ఇది స్లీవ్లెస్ తాళ్ళు పెట్టాను, తాళ్ళు పెట్టి సింపుల్గా స్టిచ్ చేశాను. మనకు నచ్చిన డిజైన్లో, మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక ఫ్రాకు, ఇది కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చాను. ఎక్కువ బటర్ఫ్లై హ్యాండ్సే పెడతాను, మా పిల్లలకి అవే బాగా సెట్ అవుతాయని, చూడడానికి బాగుంటాయని ఎక్కువ అవే హ్యాండ్స్ పెడతాను. చూసారా, ఇది ఫ్రంట్ చిన్న డిజైన్ పెట్టి స్లీవ్లెస్ ఫ్రాక్లా స్టిచ్ చేశాను, చాలా బాగుంటాయి వేసుకుంటే. ఇది లాస్ట్ ఫ్రాక్, ఇది బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చి సింపుల్గా స్టిచ్ చేశాను. ఇవన్నీ కూడా నేను మా పిల్లలకు స్టిచ్ చేసినవే. ఇంకా ఇంకా స్టిచ్ చేసినవి ఉంటే నేను ఇంకా మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.